రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ సంబంధించి సర్వీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక టెక్నీషియన్ గురించి చెప్తాను మీకు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వాడుతున్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సర్వీస్. ఈ వర్క్షాప్లో ఈ టెక్నీషియన్ దగ్గర ఈ రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించిన అన్ని సర్వీసులతో పాటు పెయింటింగ్ కూడా చేస్తారు, పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతుంది. BS4, BS6 సెన్సార్ సంబంధించిన కంప్లైంట్స్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సంబంధించిన ఎటువంటి కంప్లైంట్ అయినా ఇక్కడ రెక్టిఫై అవుతుంది. ఎస్, ఈ వర్క్షాప్ ఎక్కడుందో మీకు చివరిలో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350, రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ, ఎన్ఫీల్డ్ సంబంధించిన అన్ని వేరియంట్ల వర్క్ ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ టెక్నీషియన్ అడిగి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం, అలాగే కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. కనెక్టర్ కూడా లేకుండా చేస్తాం మేము. అంటే చైన్ కిట్, ఇంజన్ సంబంధం, ఏ టు జెడ్ అన్ని. ఇప్పుడు అది ఉన్న బండి, లోపల ఉన్న బండి VS6 సెన్సార్ కంప్లైంట్. అది ఇది కూడా VS6 స్టార్టింగ్ ట్రబుల్కే వచ్చింది. ఆ రెండు బండ్లు కూడా, ఎదురున్న బ్లాక్ బండి, వెనకాల ఉన్న రెడ్ కలర్ బండి, రెండు స్టార్టింగ్ ట్రబుల్ వచ్చినాయి. రెండు బండ్లు తోసుకొచ్చారు కస్టమర్లో. రెండు సెన్సార్ కంప్లైంట్లు. సిక్స్ కంప్లీట్ సిక్స్. ఇది కూడా స్టార్టింగ్ ఏ టు జెడ్ అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ ఒరిజినల్, అన్ని ఏ టు జెడ్ ఒరిజినల్ తప్ప డూబుల్ కట్ అనేది వాడడం. ఇంచుమించుగా ఒక 5 ఇయర్స్ నుంచి ఆలీ దగ్గర చేస్తున్నాం అండి మేము. చాలా కంఫర్ట్గా, రీజనబుల్ ప్రైస్, చాలా చక్కగా చేస్తారు వర్క్, స్పీడ్ వర్కర్. స్పేర్స్ కూడా చాలా జెన్యున్ వేస్తారన్నమాట, దానివల్ల ఈయన దగ్గరికి రావడం జరుగుతుంది. మేము ఈయన ఇంకా ఇలాంటి వర్కర్ మాకు దొరకలే ఈ అందుబాటులో, దానివల్ల అదేనండి. అంటే ఏలూరులో ఇక్కడ మొత్తం సరౌండింగ్స్లో చాలా చోట్ల తిరిగాను, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ మెకానిక్ అయితే మాత్రం ఎక్కడ దొరకలేదు. ఉన్నారు చాలా మంది, కానీ ఈయన కంఫర్ట్గా ఉంటారు, ఎప్పుడు అవైలబుల్. ఎక్కడ బండి ఆగినా కూడా, ఒక దూరంలో ఆగింది, బీఎండబ్ల్యూలో ఆగింది, లేదా తాడపల్లిగూడలో ఆగింది అన్న వచ్చి చేసే ఇది. ఈయన ఎప్పుడు అవైలబుల్గా ఉంటాడు 24 అవర్స్. మీరు ఎన్ని సంవత్సరాలు లేదు సార్ రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్? అది ఇంచుమించుగా ఒక 5 to 6 ఇయర్స్. యాక్చువల్గా నేను వాడేది ఆ బైక్ అది ఓల్డ్ మోడల్ సుజుకి సంబ్రై, దాన్ని కూడా రీమోడల్ చేసింది. ఓకే, ఎన్ని సంవత్సరాలు సార్ ఈ టెక్నీషియన్ ఎక్స్పీరియన్స్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్? ఒక 20 ఇయర్స్ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి బైక్ మెకానిక్? బైక్ మెకానిక్. రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించి ఏదైనా చేస్తా ఏ టు జెడ్. బయట నుంచి తెస్తాం, మనకు ఒక షాప్ ఉంది, అందులో అన్ని జెన్యున్ పార్ట్స్ తప్ప డూప్లికేట్ అమ్మో, డూప్లికేట్ అయ్యాం. చాలా మంది ఫ్రీ సర్వీసులు ఉన్నా కూడా మన దగ్గరికి వస్తారు. ఫ్రీ సర్వీసులు ఉన్న షోరూమ్కి వెళ్ళడానికి ఇష్టపడరు. ఇదే మంది ఫ్రెండ్స్, ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించిన సర్వీస్కి స్పెషల్ టూల్స్ వాడడం జరుగుతుంది రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించి. సో వేరే బ్రాండ్ ఇక్కడ వర్క్ జరగదు, ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డే జరగడం వల్ల ఈ బైక్ సర్వీస్ సంబంధించిన టూల్స్ మాత్రమే వాడుతున్నారు. జనరల్గా మీరు ఎక్కడైనా చూసినట్లయితే వేరే వర్క్షాపుల్లో, అంటే వేరే ఎక్కడైనా వర్క్షాప్లో చూసినట్లయితే మల్టీ వెహికల్ అయితే పనిచేస్తారు, అంటే హోండా చేస్తారు, హీరో చేస్తారు, సుజుకీ చేస్తారు, అన్ని బ్రాండ్లు చేస్తారు. సో అక్కడ ఏంటంటే మల్టీ వెహికల్ చేస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ వాడతారు. కానీ ఇక్కడ ఏంటంటే స్పెషల్గా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించిన టూల్స్ మాత్రమే వాడుతున్నారు టెక్నీషియను. సో చాలా రేరు ఇటువంటి వర్క్షాపులు. సో టెక్నీషియన్లు లేరు అని చెప్పడం, కానీ ఇతను ఏంటంటే సపరేట్గా స్పెషల్ టూల్స్ వాడుతున్నాడు నేను అబ్జర్వ్ చేసింది. సో మీరు ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వాడుతున్నట్లయితే ఆ బైక్ సంబంధించిన ఎటువంటి కంప్లైంట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో రాయండి, కంపెనీ తెలుస్తుంది. అలాగే ఈ బైక్ సంబంధించి మీరు సరౌండింగ్స్లో సర్వీస్ సంబంధించిన మీ డీటెయిల్స్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించి మెకానిక్ కావాలని అడుగుతున్నారు ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్లో. మరి ఏలూరులో అయితే మంచి టెక్నీషియన్ ఉన్నారు. సో మీకు సంబంధించిన బోర్డు కూడా వీడియోలో చూడొచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కానీ అలాగే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది అన్నది, మీరు మాట్లాడి బైక్ అయితే ఇక్కడ తీసుకురావచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. పెయింటింగ్ కూడా చేస్తారంట రాయల్ ఎన్ఫీల్డ్ పాత బైక్ ఉంటే పెయింటింగ్ కూడా చేస్తారంట. మీరు పాత బండి పెయింటింగ్ కూడా తీసింది అనేది, ఏ మోడల్ అనేది? 2016. ఓకే ఓకే.
అడ్రస్ చెప్పన్నప్పుడు మన వర్క్ షాప్ అడ్రస్ చెప్పు. మంద ఆర్ఆర్పేట గోసేల దగ్గర మాగంటి బాబు గారు స్ట్రీట్ ఎయిర్టెల్ ఆఫీస్ పక్కన. ఓకే మీ పేరు చెప్పన్నా. నా పేరు మౌలాలి ఆలీ. ఫోన్ నంబర్ చెప్పండి. 9398. మీరు రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించి ఏం పని చేస్తారో మొత్తం చెప్పండి. రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించి ప్రతి బండి చేస్తాం. మ్యాక్సిస్ మో దగ్గర నుంచి థండర్ బోర్డ్ దగ్గర నుంచి అన్ని జీటీ ఇంటర్సెప్టర్ ఓల్డ్ పాయింట్ బోల్డ్ అన్ని ఏ టు జెడ్. ఫ్రెండ్స్ ఈ టెక్నీషియన్ నెంబర్ బోర్డు మీద కనపడుతున్న నెంబరు. మీలో ఎవరైనా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వాడుతున్నట్లయితే ఏ కంప్లైంట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే టెక్నీషియన్తో కూడా మాట్లాడవచ్చు. సో మీ ఫీడ్బ్యాక్ అనేది తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలిపినట్లయితే కంపెనీకి తెలిసే అవకాశం ఉంది, అలాగే మన వ్యూవర్స్ కూడా తెలిసే అవకాశం ఉంది. సో ఈ వీడియోని లైక్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్కి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్.